ఇస్రాయేల్ పరిశుద్ధ దేవునికే శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. దేవుడు మనల్ని ప్రేమించి ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అయినప్పటికీ దేవుని సన్నిధిలో మనము సంతోషించడానికి, ఆయన సన్నిధిలో ఆరాధించుకోవడానికి ప్రభు మనకు అనుకూలపరుస్తున్నటువంటి మంచి పరిస్థితులను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మీడియా ద్వారా గడిచిన కొన్ని వారాలుగా ఈ లాక్డౌన్ పీరియడ్లో మీ అందరి ఆశీర్వాదం కోసం ది ఇమాన్యుయల్ బైబిల్ మిషన్ షారోను ప్రార్థనా మందిరం ద్వారా ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఆరాధనా కార్యక్రమాలను ప్రవచన టెలివిజన్లో ప్రసారం చేయడానికి ప్రభు అనుగ్రహించినటువంటి మంచి సదవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మన ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు ప్రారంభం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ గల మా తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలే. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు నిరంతరము స్తుతింబడిన మా దేవ, నీకు వందనాలు. సింహాసనాసీనుడ, నీకు స్తోత్రం. మా గొర్రెపిల్ల దేవ, నీకు స్తోత్రం. మా రక్షణకై నిత్యము స్తుతింబడుతున్న మా దేవ, అల్ఫీ ఓమేగమైన దేవ, ఆది అంతమైన వాడ, భూత వర్తమాన భవిష్యత్ కాలమైన వాడ, నీకు స్తోత్రం. మమ్మల్ని మీరు ప్రేమించి తండ్రి ప్రభా నాన్న, ఈ నెల తండ్రి ప్రభ కరోనా వైరస్ నుంచి తండ్రి ప్రభ మమ్మల్ని మా కుటుంబాలను మీరు తప్పించి నాయన సజీవుల గురించి తండ్రి మరొక్కసారి తండ్రిని యొక్క పరిశుద్ధ వారంలో నన్ను మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి ప్రభ నీ పిల్లలమైన మాకు ఇచ్చిన తండ్రి ఈ ధన్యత కొరకే నీకు వందనాలు ప్రభ. నాయన నీ నామం చెప్పిన మేము ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి తండ్రి ప్రభ దినదినము తండ్రి ప్రభ నీ సందులో కూడుకుంటుండగా తండ్రి ప్రభ మరొక్కసారి తండ్రి మా కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. సజీవులకున్న మేము తండ్రి నీ సందులో తండ్రి నేను స్తుతించి ఆరాధించడానికి తండ్రి ప్రభ మీరు ఇచ్చిన ధన్యత కొరకే నీకు వందనాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందుకోండి. నాయన స్థుతి ఆరాధన ద్వారా మీరు గణపరచుకోండి. నాయన నీ సేవకులైన వారిని మీరు అభిషేకిస్తూ నాయన శ్రేష్టమైన వర్తమానాలు మా అందరి కొరకు మీరు అనుగ్రహించిన దేవుడు అయినందుకు నీకు వందనాలు ప్రభ. ఈ చివరి దినాల్లో తండ్రి ప్రభ రక్షణ రాకడ సువర్తమానాలు తండ్రి వినిపింపబడినప్పుడు తండ్రి ప్రభ ప్రతి కుటుంబాల్లో తండ్రి ప్రభ నీ కార్యాన్ని మీరు జరిగించండి. నీ పరిశుద్ధాత్మతో ప్రతి వారిని మీరు ఆవరింపజేయండి ప్రభ. నాయన ఇది వరుడైనా నీవు రాగ వధు సంఘంగా మా సంఘాలు సిద్ధపడటానికి నాయన అనేక వారు సిద్ధపడటానికి తండ్రి ఈ మీడియా ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్లన్నింటిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించవలసిందిగా మనవి చేస్తున్నాం తండ్రి. నాయన మమ్మల్ని బలపరచువాని ఎందు మేము సమస్తము చేయగలం. క్రీస్తు యేసు కృప చేత మా కుటుంబాలన్నీ మీరు బలపరచవలసిందిగా మనవి చేస్తున్నాను. త్వరగా రాబోతున్నా కనుక తండ్రి వరుడైన నీవు రాక వధు సంఘాలుగా మా సంఘాలు సిద్ధపడటానికి సహాయం చేయండి ప్రభ. నీ యొక్క నిత్య రాజ్యంలో నన్ను మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనవి చేస్తున్నాం. జరుగుతున్న కార్యక్రమాలన్నీ మీ చేతులకు అప్పగిస్తూ తండ్రి ఈ దిన దీవెనతో నన్ను మమ్మల్ని అందరినీ నింపమని యెరూషలేము నగరంలో క్షేమం ప్రాకారంలో నెమ్మది నిస్వాస్థమైన ప్రజలైన వారికి భద్రత మీరు అనుగ్రహించమని సీయోనులున్న ప్రతి దీవెన ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తికి మీరు అనుగ్రహించమని నీ నామంకి మహిమ ఘనత మీరు ఒక్కరు ఆరోపించుకోమని నాన్న ఈ కరోనా వైరస్ వల్ల తండ్రి ప్రభ ఏ కుటుంబాల్లో బలహీనతలు రాకుండా తండ్రి నిత్యము స్వస్థత కార్యాలు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి తండ్రి నీ నామ మహిమ కోసమే వాడుకోమని ఈ కొద్ది మనం మీ పాసనలో చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుకుంటూ ప్రభు నామం మహిమపరుద్దాం. యెహోవా దయాళుడు ఇశ్రాయేలీయుల విషయములో ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు ఇశ్రాయేలీయుల విషయములో ఆయన కృప నిరంతరముండును. వారి వంతు పాడుచు స్తుతించిరి జనులందరితో గొప్ప శబ్దముతో. నీ వంతు స్తోత్రము చేయు సోదరా, వారి వంతు పాడుచు స్తుతించిరి జనులందరితో గొప్ప శబ్దముతో. నీ వంతు స్తోత్రము చేయు సోదరా. యెహోవా దయాళుడు ఇశ్రాయేలీయుల విషయములో ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు ఇశ్రాయేలీయుల విషయములో ఆయన కృప నిరంతరముండును. అంచము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి పొంది కాలాంతమునందు నీ వంతులో నిలిచెదవు.
అంచెము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి పొంది కాలాంతమునందు నీ వంతులో నిలిచెదవు వారి వంతు పాడుచు స్తుతించిరి జనులందరితో గొప్ప శబ్దముతో నీ వంతు స్తోత్రము చేయు సోదరా వారి వంతు పాడుచు స్తుతించిరి జనులందరితో గొప్ప శబ్దముతో నీ వంతు స్తోత్రము చేయు సోదరా యెహోవా దయాళుడు ఇశ్రాయేలీయు విషయములో ఆయన కృప నిరంతరముండును యెహోవా దయాళుడు ఇశ్రాయేలీయుల విషయములో ఆయన కృప నిరంతరముండును జకర్యా తన వంతులో ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుచుండగా శుభవాగ్దానము దూత తెలిపెను జకర్యా తన వంతులో ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుచుండగా శుభవాగ్దానము దూత తెలిపెను వారి వంతు పాడుచు స్తుతించిరి జనులందరితో గొప్ప శబ్దముతో నీ వంతు స్తోత్రము చేయు సోదరి పాడుచు స్తుతించిరి జనులందరితో గొప్ప శబ్దముతో నీ వంతు స్తోత్రము చేయు సోదరి యెహోవా దయాళుడు ఇశ్రాయేలీయుల విషయములో ఆయన కృప నిరంతరముండును యెహోవా దయాళుడు ఇశ్రాయేలీయుల విషయములో ఆయన కృప నిరంతరముండును శ్రమలయందు సంతోషించుచు సంగముక క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు మన వంతులో సంపూర్ణము చేయ సాగిపోదము శ్రమలయందు సంతోషించుచు సంగముక క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు మన వంతులో సంపూర్ణము చేయ సాగిపోదుము వారి వంతు పాడుచు స్తుతించిరి జనులందరితో గొప్ప శబ్దముతో నీ వంతు స్తోత్రము చేయు సోదరా వారి వంతు పాడుచు స్తుతించిరి జనులందరితో గొప్ప శబ్దముతో నీ వంతు స్తోత్రము చేయు సోదరి యెహోవా దయాళుడు ఇశ్రాయేలీయుల విషయములో ఆయన కృప నిరంతరముండును యెహోవా దయాళుడు ఇశ్రాయేలీయుల విషయములో ఆయన కృప నిరంతరముండును యెహోవా దయాళుడు ఇశ్రాయేలీయుల విషయములో ఆయన కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును రండి రండి జనులారా త్వరపడి రండి యేసు ప్రభుని చెంతకు పరుగిడి రండి 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 జనులారా త్వరపడి రండి యేసు ప్రభుని చెంతకు పరుగిడి రండి పాపుల రక్షింప యేసు భూమికి దిగేనే పామర పండిత ప్రజలను సమము చేసెనే పాపుల రక్షింప యేసు భూమికి దిగేనే పామర పండిత ప్రజలను సమము చేసెనే పాపములను క్షమింప సిలువ నిలిచెనే పాపములను క్షమింప సిలువ నిలిచెనే
పాపలోక పిశాచిని తానే గెలిచెనే పాపలోక పిశాచిని తానే గెలిచెనే రండి 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 జనులారా త్వరపడి రండి యేసు ప్రభుని చెంతకు పరుగిడి రండి 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 జనులారా త్వరపడి రండి యేసు ప్రభుని చెంతకు పరుగిడి రండి గుండి గుడ్డి వారు యేసు చెంత చేరెనే సకల రోగులకు క్రీస్తు చింత బాపెనే గుండి గుడ్డి వారు యేసు చెంత చేరెనే సకల రోగులకు క్రీస్తు చింత బాపెనే నిక్కముగా మన రోగము తానే భరించే నిక్కముగా మన రోగము తానే భరించే అందరి దోషపు ముళ్ళు శిరము ధరించే అందరి దోషపు ముళ్ళు శిరము ధరించే రండి 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 జనులారా త్వరపడి రండి యేసు ప్రభుని చెంతకు పరుగిడి రండి 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 జనులారా త్వరపడి రండి యేసు ప్రభుని చెంతకు పరుగిడి రండి చావు నుండిన వారిని తాకి లేపెనే సమాధిలో లాజరును తిరిగి లేపెనే చావు నుండిన వారిని తాకి లేపెనే సమాధిలో లాజరును తిరిగి లేపెనే పాపశాప చావు నుండి మనల లేపెను పాపశాప చావు నుండి మనల లేపెను సిలువలో చావుంది మరల లేచెనే సిలువలో చావుంది మరల లేచెనే రండి 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 జనులారా త్వరపడి రండి యేసు ప్రభుని చెంతకు పరుగిడి రండి 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 జనులారా త్వరపడి రండి యేసు ప్రభుని చెంతకు పరుగిడి రండి కాదు కాదు ఈ లోకం స్థిరమెప్పుడు కాదు రాదు రాదు నీతో మరి ఏది రాదు కాదు కాదు ఈ లోకం స్థిరమెప్పుడు కాదు రాదు రాదు నీతో మరి ఏది రాదు పోదు నీ పాపం మరి ఎందు పోదు పోదు నీ పాపం మరి ఎందు పోదు లేదు వేరే దారి యేసు క్రీస్తే ఆ మోక్షదారి లేదు వేరే దారి యేసు క్రీస్తే ఆ మోక్షదారి రండి 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 జనులారా త్వరపడి రండి యేసు ప్రభుని చెంతకు పరుగిడి రండి 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 జనులారా త్వరపడి రండి యేసు ప్రభుని చెంతకు పరుగిడి 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 రండి. ఇప్పటివరకు పాటల ద్వారా ప్రభు నామాన్ని మహింపర్చుకున్నాం. మనమందరం కలిసి మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మన ప్రభుని ఆరాధించుకునటానికి ప్రభుని గణపరచడానికి మహింపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ప్రశస్తమైన సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని గణపరుద్దాం. ఎక్కడిద్దరు ముగ్గురు ఆయన నామలో చేరి ప్రార్థిస్తారు వారి మధ్య ఉంటాను సెలవిచ్చిన దేవుడు ఈ ప్రత్యేకమైన సమయమున ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నారు. ఆయన మన మధ్య సంచరిస్తున్నారు. ఆయన మనలో ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నారు. గనక ప్రతి ఒక్కరూ మన హృదయపూర్తిగా మన ప్రభుని ఆరాధిద్దాం, ప్రభు నామాన్ని మహింపరచుకుందాం, గణపరచుకుందాం. వేల్పులలో ఆయన వంటి వాడెవడు లేడు. స్తుతి కీర్తనలు బట్టి పూజార్హుడు, మహనీయుడు మన గొప్ప దేవుడు. ఆకాశమును భూమిని సముద్రములు వాటిలో ఉండు సమస్తమును కలుగు చేసిన సర్వలోక సృష్టికర్తన దేవుడు మన ప్రభుని మనం ఆరాధించుకుందాం. హల్లెలూయా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. గడిచిన కాలమంతా ఆయన కాపుదలు మనకు అనుగ్రహిస్తూ ఆయన భద్రత మనకు అనుగ్రహించి మనల్ని కాపాడినటువంటి మన గొప్ప దేవుని మనం స్తుతిద్దాం, మహింపరచుకుందాం, గణపరచుకుందాం, ఆరాధిద్దాం. హల్లెలూయా, స్తోత్రములు దేవా, స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధ దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నిత్యము కోట్ల కొన్ని దూతగనుల చేత, సిరుబులు కిరుబుల చేత, మానక దేవరాత్రులు గానప్రతి గానముల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని కొని ఆడబడుచు ఆరాధించబడుచున్న మన గొప్ప దేవుణ్ణి మన హృదయపూర్తిగా మనం ఆరాధిద్దాం. ఆయన నామాన్ని మహింపరచుకుందాం. ఇదిగో ఆయన పోలికలో మానవులైన మనల్ని నిర్మించుకుని ఆయన జీవాత్మను మనకు అనుగ్రహించి
మనలో ప్రతి ఒక్కరిని సంరక్షిస్తూ మనల్ని కాపాడుతున్నటువంటి మన ప్రభు, ఆయన వాగ్దల విషయం నెరవేరుస్తున్నటువంటి మన ప్రభుని మనం ఘనపరుద్దాం, స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకుడు, ఇద్దరు పొడిని వాగ్దానము చొప్పున మళ్ళీ కాపాడుతున్నటువంటి మన ప్రభుని మనం స్తుతిద్దాం, మహింపరచుకుందాం, ఘనపరచుకుందాం. నీ పక్కన 1000 మంది పడిన నికుడి పక్కన 10,000 మంది కులను అపాయం ఎత్తుకు రాదు అని తెలియజేసినటువంటి మన గొప్ప దేవుడు, ఈ అపాయము కలగకుండా ఈ ప్రతికూలమైన పరిస్థితులు అయినప్పటికీ ఆయన కాపుదల మనకు అనుగ్రహిస్తూ, ఆయన సంరక్షణ మనకు అనుగ్రహిస్తూ, ఆయనే మనకి చాలిన దేవుడుగా ఉంటూ, మనకు సహాయకుడుగా ఉంటూ, అన్ని విషయాల్లో మేలు చేస్తున్నటువంటి మన ప్రభుని మనం స్తుతిద్దాం, మహింపరుద్దాం, ఘనపరుద్దాం, ఆరాధించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితులు అయినప్పటికీ మన కుటుంబాలనే మందిరాలుగా మలుచుకుని ప్రభుని ఆరాధించే భాగ్యం మనకు ప్రభు అనుగ్రహించారు. పూర్ణాత్మతో, మన పూర్ణ మనస్సుతో మనం అందరం ఏకీభించి మన ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని మహింపరుద్దాం, గొప్ప దేవుణ్ణి మహిమాన్వితులైనటువంటి మన ప్రభుని గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు దేవా, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధ దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా పితరుల దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఏకరీతుకున్నటువంటి మా ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మిమ్మల్ని ఆరాధించే భాగ్యం, మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు బట్టి మేము స్తుతించేటువంటి గొప్ప సమయం మాకు అనుగ్రహించిన దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు. శాశ్వతమైన ప్రేమతోములు ప్రేమిస్తూ విడవకమేళ కృప చూపుతున్నటువంటి మా గొప్ప దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు. మీకే స్తుతి యాగం అర్పిస్తున్నాం ప్రభు, మీకు వందనాలు. మీరు అంగీకరించండి ప్రభా, మీకు వందనాలు, స్తుతులు దేవా, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడా, మీకే వందనాలు, వందనాలు. మీ పిల్లలమైన మేం ప్రభా మీ కృపాస్థానములకు వచ్చి ఉన్నామయ్యా. మీరు మా మధ్య ఉన్నారు, మీకు వందనాలు. సర్వాంతర్యమైన దేవుడుగా మా మధ్య మీరు సంచరిస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, మమ్మల్ని తాకుతూ ఉన్నారు, మీకు వందనాలు, స్తుతులు దేవా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అభిషక్తుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గనుడువైన మా ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రతి ఒక్కరం ప్రభుని స్తుతిద్దాం. దిగో ఆయన పోలికలు చేయబడిన మనం పాపములో శాపములు ఉండటం, ఆజ్ఞాతిక్రమ పాపమైతే ఆ పాపములో పడి ఉండటం దేవుని చిత్తంలో లేదు గనుక ఆయన తన కుమారుడైనటువంటి క్రీస్తును, ఆయన కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసును మన కొరకు ఈ భూలోకమునకు మానవ రూపంగా పంపిన విధం అంతటిని బట్టి తండ్రి మీకే వందనాలని ప్రభుని కనపరుద్దాం. దిగో యేసు క్రీస్తు ప్రభు, తండ్రితో కూడిన విడిచిపెట్టుకోవడని భాగ్యం అనుకోనలేదు కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి, దిగో మన మధ్య కుమార రూపిగా హృదించబడి నీ నా దోష శిక్షను ఆయన పైన వేసుకుని సిలువులో నిలిచి ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి మన ప్రభు ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుని మనం స్తుతిద్దాం, మహింపరుద్దాం, ఘనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన అపరాధములు ఆయన పైన వేసుకున్నటువంటి ప్రభు, మన దోషములు ఆయన పైన వేసుకుని మనకు రావాల్సిన శిక్ష యావత్తు ఆయన అనుభవించి దిగో మళ్ళీ విమోచించటువంటి మన ప్రభు ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుని మనం స్తుతిద్దాం, మహింపరుద్దాం, ఘనపరుద్దాం, ఆరాధించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. మీ ప్రేమకై వందనాలు ప్రభువా నాయన. మిమ్మల్ని బాధిస్తున్నా, మిమ్మల్ని హింసిస్తున్నప్పటికీ ప్రభు తండ్రి వీరేమి చేర్చున్నా వీరు కనుక వీరిని క్షమించనని పలుకుతున్న మీ మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. మీ ప్రేమ గొప్పది తండ్రి నాయన, మీ త్యాగము గొప్పది ప్రభు, మీ యాగము గొప్పది ప్రభు. మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని విమోచించినటువంటి మా ప్రభు మీకు వందనాలు తండ్రి. మా విధేయతలు, మా అపరాధములు వెనక పారవేసుకుని మరెన్నడూ వాటిని జ్ఞాపకము చేసుకునక మళ్ళీ మీ కృపను కనపరుస్తున్నటువంటి మా గొప్ప దేవా, మా ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభుని కనపరుద్దాం, ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఇగో ఆయన మరణించిన వాడు మరణించినట్టుగా లేడు గాని ముందుగానే తెలియజేసిన రీతిగా ఆయన మరణపు మూలను విరిచి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు, మరణమును గెలిచిన దేవుడు, మరణకరమైనటువంటి ప్రతి రోగము పైన మనకు విజయమును గ్రహించడానికి శక్తివంతుడు మన ప్రభు గనుక నీకోసం ఆశ కలిగి ఎదురు చూస్తున్నాను ప్రభు అని ప్రభు సన్నిధిలో మనం తెలియజేస్తూ ప్రభుని మహింపరచుకుందాం, ప్రభుని గణపరుద్దాం, ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు.
స్తోత్రములు దేవా, మీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీ కోసము నా ప్రాణము ఆశపడుచున్నది, తృష్ణ కొనుచున్నది. దేవ నీ కోసము నా ప్రాణము ఆశపడుచున్నది, తృష్ణ కొనుచున్నది. దుప్పి నీటి వాగులాకై ఆశపడి పరుగెత్తునట్లు, దుప్పి నీటి వాగులాకై ఆశపడి పరుగెత్తునట్లు ఆశపడుచున్నది, తృష్ణ గొనుచున్నది. ఆశపడుచున్నది, తృష్ణ గొనుచున్నది. దేవ నీ కోసము నా ప్రాణము తృష్ణ కొనుచున్నది, ఆశపడుచున్నది. దేవ నీ కోసము నా ప్రాణము ఆశపడుచున్నది, తృష్ణ కొనుచున్నది. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నవే నాలో, నాలో నీవేన తొందర పడుచున్నావు. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నవే నాలో, నాలో నీవేల తొందర పడుచున్నావు. దేవుని అందే నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త. దేవుని అందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త. నా దేవుడనియు స్తుతింతును, నా దేవుడనియు స్తుతింతును. దేవ నీ కోసము నా ప్రాణము ఆశపడుచున్నది, తృష్ణ కొనుచున్నది. దేవ నీ కోసము నా ప్రాణము ఆశపడుచున్నది, తృష్ణ కొనుచున్నది. దుప్పి నీటి వాగులాకై ఆశపడి పరుగెత్తునట్లు, దుప్పి నీటి వాగులాకై ఆశపడి పరుగెత్తునట్లు ఆశపడుచున్నది, తృ
కృష్ణ గొనుచున్నది ఆశ పడుచున్నది కృష్ణ గొనుచున్నది దేవని కోసము నా ప్రాణము ఆశ కలిగిన ప్రాణ తృప్తిపరిచే దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు మన మధ్యకు తన వేవేల దూతల సమూహముతో దిగి వచ్చినటువంటి మన ప్రభుని మనం స్తుతిద్దాం మళ్ళీ దర్శిస్తున్నటువంటి దేవుడు మళ్ళీ బలపరుస్తున్నటువంటి దేవుడు మనలో ఉన్న ప్రతి బలహీనతను వారధ్రోగుతున్నటువంటి దేవుడు మనలో తన కార్యము జరిగించడానికి నిర్ణయించుకున్నటువంటి దేవుడు గొప్ప విడుదల విమోచన మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆశ కలిగిన ప్రాణంతో పరుస్తున్నటువంటి మన గొప్ప దేవుని మనం స్తుతిద్దాం మహింపరచుకుందాం. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం. తుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లుగా దేవా నా హృదయము నీ కొరకు ఆశపడుతుందయ్యా అని ప్రభు సందులో మనం తెలియచేద్దాం. ప్రభుని మహింపరుగుతాం, గణపరుగుతాం, ఆరాధిద్దాం. మనం అందరం కలిసి మన త్రియొక్క దేవుని స్తుతిద్దాం. నా వెనక మీరు చెప్పండి, తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సకలాశీర్వాదులకు కారణభూతుడా, నిరంతర స్తోత్రార్హుడా, మీ ఘనమైనత పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు 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 ఆరోపిస్తున్నాం. మీ పిల్లలమైన మేము ప్రభువా ఈ ప్రత్యేకమైన సమయమున మీ సన్నిధిలో చేరి మా కుటుంబాలుగా ప్రభువా మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించాం. మా పూర్ణ హృదయంతో మా పూర్ణాత్మతో మీ నామాన్ని ఘనపరిచి ఆరాధించి ఉండగా మా ఆరాధన అంగీకరించడానికి మా మధ్యకి దిగి వచ్చినటువంటి మా ప్రభువా మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు. ప్రతి కుటుంబాన్ని ప్రభువా, ప్రతి బిడ్డను ప్రభువా మీరు దర్శిస్తున్నందుకు మీకు వందనాలు, బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. మీ శక్తి కలిగినటువంటి వాక్కులు మీ సేవకుల ద్వారా మా కుటుంబాల్లోనికి మా మధ్యలోనికి మా హృదయంలోనికి మీరు పంపిస్తున్నారు. అందుకే మీకు వందన ఆలస్తుతులు స్తోత్రములు స్తోత్రములు. నాయన మా కుటుంబాల్లో ప్రభువా ప్రార్థన అనే బలిపీఠాన్ని నిర్మించుకున్న వారమై మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహింపరిచే భాగ్యమును గ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభు. మీకు వందనాలు. ఎంతమంది వారు పూర్ణ హృదయంతో పూర్ణాత్మను ఆరాధించారో వారిని దర్శించినందుకు మీకు వందనాలు. ఎంతమంది మీ కొరకు ఆశ పెట్టుకుని కనిపెట్టుకుని ఉన్నారో వారి ఆశ తీర్చడానికి ప్రభువా వారిని దర్శించినందుకు మీకు కొందన స్తుతులు స్తోత్రములు. నాయన మీరే ఈ ఆరాధన యావత్తును మీ నామహిమార్థమై జరిగించుకుంటున్నారు. అందుకే మీకు కొందనాలు. ఇప్పుడు వరకు పాటలలోనూ ఆరాధనలోను మీ సన్నిధి మాతో ఉంచారు. వాక్య పఠనలోను వాక్య పరిచయలోను మీ సన్నిధి మాతో కూడా కొనసాగింపచేయండి. మీ ఆత్మ సారథ్యములో ఈ ఆరాధన యావత్తు జరిగించుకునమని ఎంతమంది ఆరాధనలో పాల్గొన్నారో వారందరికీ వారి కుటుంబాలకు మెండైన ఆశీర్వాదం మీరు పంపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందుకునమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇప్పటి వరకు ప్రభుని స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని మహిమపరుచుకున్నాం. ఆరాధన క్రమంలో భాగంగా వాక్య పఠనం జరిగించుకుందాం. మొదటగా మన తండ్రిని దేవుని జ్ఞాపకం చేసుకుంటూ పాత నిబంధన పాఠ్యభాగముగా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి సువార్తికులు దయానంద్ బాబు గారు ఈ వాక్య భాగాన్ని చదివి వినిపిస్తారు. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా నా ఏలినవాడా, యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను సూచితనని. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావు అని అతనితో సెలవిచ్చాను. అప్పుడు గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాను. నేటి వరకు అది అబి ఇజ్రాయేల్ ఎఫ్రాలో ఉన్నది. చదువుబడిన వాక్య భాగాన్ని తండ్రిని దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమెన్. కుమారుడైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ సువార్త పాఠ్యభాగముగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు సువర్ణ టీచర్ గారి వాక్య భాగాన్ని చదివినిపిస్తారు. నరహత్య చేయవద్దు,
నరహత్య చేయవాడు విమర్శకులు రోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనానూ కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటని నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము అని అర్పింపు. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడదువు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చదవబడిన వాక్య భాగాన్ని కుమారుడైన దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమెన్. పరిశుద్ధాత్మదేవుని జ్ఞాపకం చేసుకుంటూ పత్రిక పాఠ్యభాగముగా అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి దివ్య వచ్చి వాక్య భాగాన్ని చదివినిపిస్తారు. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దుమూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము వెత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకునుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా? అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలగజేయకుండాటకై అన్నిటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు మీరెరగరా. చదవబడిన వాక్య భాగాన్ని పరిశుద్ధాత్మదేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమెన్. మరొకసారి మనం ప్రార్థన చేసుకుందాం. చదవబడిన వాక్యముల కొరకు అలాగే చెప్పబోతున్నటువంటి వాక్యం కొరకు మన మధ్యలో ఉన్నటువంటి కావ్య ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడ, పరిశుద్ధ పాదములకు వందనాలు, కృతజ్ఞత ఆస్తుతులు, స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం ప్రభా. ఇంతవరకు కూడా తండ్రి నాయన నీ కృపలోను మీ దాయిలోని ఆరాధన కార్యక్రమం అంతటినీ నీ నామ మహిమార్థమే మీరు జరిగిస్తూ ఉన్నారు, ఇంకనూ ముందుకు కొనసాగింపజేస్తూ ఉన్నారు. అందుని బట్టి నీకు కృతజ్ఞత ఆస్తుతులు, స్తోత్రములు తండ్రి నాయన. పాటల ద్వారాను ఆరాధన ద్వారాను నీ నామమును గణపరిచి ఉండగా వాటిని అన్నింటినీ మీ సన్నిధానం నాకు ఆగ్రహించుకొని ఉన్నారు. నీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా తండ్రి నాయన, వాక్యపట్నం చదివిన ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఈ వాక్యంలో ఉన్నటువంటి శ్రేష్టతలను ప్రభా నాయన మేము ధ్యానించటకు లోకప్పల్ భాగంలోనికి ప్రవేశించిన ఉంటుండగా ప్రభా నీ ఆత్మను మాతో కూడా ఉంచండి, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాలను మీరు మాకు అనుగ్రహించి ప్రభా నీ దాసునే మీ సంపూర్ణంగా మీ ఆత్మతో నింపండి. మీ అభిషేకమును మీరు అనుగ్రహించి ప్రభా నాయన నీ నోటి బోరగా మీరు వాడుకొని తండ్రి నాయన నీ మాటలు ప్రభా నాయన వినిచి ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి నాయన మీరు అనుగ్రహించండి. వారి హృదయములలో ఈ వాక్యము నాటబడి 30వ అంతలుగాను 60వ అంతలుగాను 100వ అంతలుగాను ఫలించడానికి ప్రభా మా ఆరాధనలు తప్పిపోకుండా ప్రభా నాన్న క్రమమును ఈ రకంగా ఈ మీడియా ద్వారా కొనసాగించుకుంటూ ఉండగా ప్రభా ఈ వాక్యము కూడా తండ్రి నాయన ఎక్కడా నాయన మా నుంచి సైతానుడు దోచుకుని పోకుండా తండ్రి నాయన వాక్యము మీద మా ధ్యాస కలిగిన వారమై తండ్రి నాయన చక్కగా విని అంగీకరించి నాన్న తండ్రి నాన్న మేము మరింతగా ఫలించడానికి నీ కృపను అనుగ్రహించి వాక్యమై ఉన్నటువంటి మా యేసుక్రీస్తు పరిశుద్ధనామను అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది, శ్రేష్టమైన సమయంలో కొనవచ్చు ఉన్నా, అన్నిటికన్నా గణపరచబడినటువంటి దేవుని వాక్యం వినేటువంటి సమయంలో కొనవచ్చు ఉన్నా. మన మధ్యలో గణలు ది ఇమ్మానుయేల్ బైబిల్ మిషన్ ఉపాధ్యక్షులు రెవరెండ్ చిన్నరావయ్య గారు వాక్య సందేశాన్ని మనకు అందించనే ఉన్నారు. శ్రేష్టమైనటువంటి సందేశాన్ని మనం విని దీవించబడటానికి ఈ సమయం కారణంగా చేసుకోమని మీలో ప్రతి ఒక్కరు నేను మనవి చేస్తున్నాను. మీ పనులన్నింటిని పక్కన పెట్టుకున్న వారే, దేవుని వాక్యం విలువైంది, దేవుని వాక్యం మనల్ని ఆదరించేది, దేవుని వాక్యం మనల్ని బలపరిచేది. మీరు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని దైవదీవెనలు పొందుకున్నట్లుగా ఈ సమయాన్ని సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రభు పెట్టి మనవి చేస్తున్నాను. మన వచ్చిన అటువంటి రవీంద్ర చిన్నరావయ్య గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికే శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతి కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రవచన టెలివిజన్ ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ది ఇమ్మానుయేల్ బైబిల్ మిషన్ షారూను ప్రార్థనా మందిరం మచిలీపట్నం
తత్సంబంధమైన సంఘాలన్నిటి నుంచి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం ఈ సమయంలో మీరందరూ కలుసుకొని ఆరాధనలో పాలు పొంది దైవవాక్యం వింటూ ఆశీర్వాదాలు పొందుతున్న సంగతిని మీరు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి, ప్రభువులు ఆనందిస్తున్న విధానాన్ని బట్టి ప్రభు నందు నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మరింతగా కొనసాగటానికి మీ సహాయ సహకారాలు అన్ని విషయాలు అందించవలసిందిగా ప్రభు సేవకుడుగా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం, దైవవాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన మా దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొక్కసారి మీ పిల్లలమైన మేము ఈ లాక్డౌన్ పీరియడ్లో మా గృహాలలోనే ఉండి టీవీ ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని వీక్షించుటకు మా ప్రియులను ఈ సమయంలో టీవీ ముందుకి నడిపించిన విధానాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు. ప్రవచన టెలివిజన్లో ప్రసారమవుతున్న ఈ ఆరాధన కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి క్షేమం, ఆశీర్వాదం, ఆరోగ్యం కలుగునట్లు మీ సహాయమును సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన సమయంలో పాటల ద్వారా మీరు మహిమ పొందారు. స్తుతి ఆరాధన ద్వారా మీకు ఘనత ఆరోపింపబడిగా మీరు అంగీకరించారు. మీ నామమంతటి కంటే గొప్ప చేయబడిన మీ వాక్యములో ఉన్న అభిషేకాన్ని, మీ వాక్యములో ఉన్న స్వస్థతను, మీ వాక్యములో సిద్ధపరిచిన ప్రతి విధమైన మేలు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో విడుదల చేయండి. మీ దాస్తుడనైనా నేను మీ పక్షముగా నిలబడి మీ వాక్కును అందిస్తూ ఉండగా మీ ప్రజలకు అవసరమైన సంగతులను మీరే బోధించి నేర్పించి మహిమా ఘనత ప్రభావములు మీరే ఆరోపించుకోమని సర్వశక్తి గల యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈరోజు కొరకు నిర్ణయింపబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 6:22-24 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహా, నా ఎలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచి తిననుకొనేను. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకము, నీవు చావవని అతనితో సెలవిచ్చాను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభం కలుగునుగాక, ఆమేన్. ఈరోజు మనం గిద్యోను గుర్చిన కొన్ని విషయాలను, గిద్యోను దేవుని సముఖములో బలిపీఠము కట్టిన అనుభవాన్ని గుర్చిన సంగతులను ఈ ఆరాధన సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. గిద్యోను దేవుని వలన నిర్ణయింపబడిన ఒక న్యాయాధిపతిగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాడు. ఇస్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చిన సందర్భాన్ని న్యాయాధిపతుల గ్రంథం 6:6 మనం చదువుతూ ఉన్నప్పుడు, మిద్యానీయుల వలన ఇస్రాయేలీలు మిక్కిలి హీన దశకు వచ్చిన సంగతిని గూర్చిన ప్రస్తావన కనబడతా ఉంది. కారణం, ఇస్రాయేలీలు వారు మిద్యానీయుల చేత బాధింపబడుతూ ఉన్నారు. ఎంత బాధింపబడిన పరిస్థితి ఏర్పడిందంటే, వారి జీవన సాధనమైన ప్రతి దానిని మిద్యానీయులు పాడు చేశారు. 6:4 చదువుదాం. వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇస్రాయేలీలకు ఉండనీయలేరు. వారు బ్రతుకు తెరువు కోసం పండిస్తున్న పంటలను గాని, వారు పోషింపబడడానికి ఆధారముగా ఉన్న పాడి పశువులను మిద్యానీయులు నాశనము చేశారు. కాబట్టి వారు తినడానికి తిండి కూడా లేని పరిస్థితి వారి జీవితాల్లో ఏర్పడినప్పుడు మిక్కిలి హీన దశలోనికి వారు వెళ్ళిపోయారు. ఇలాంటి సందర్భములో దేవుడు గిద్యోను ఏర్పరచుకున్న సందర్భాన్ని గురించి ఇదే న్యాయాధిపతుల గ్రంథం 6:14 చదివితే మనకు అర్థమవుతుంది. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇస్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా చాలు. దేవుడు మిద్యానీయుల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షించడానికి గిద్యోనును ఒక సాధనంగా ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. గిద్యోను అనే మాటకు అర్థం మలిచేవాడు. మిద్యానీయుల చేతిలో నుండి ఇస్రాయేలీలను విడిపించడానికి దేవుని చేత నిర్ణయింపబడిన వాడు గిద్యోను. దేవుని దూత
మరి గిద్యోనుని పిలుస్తూ మిద్యానీయుల చేతిలో నుంచి రక్షించుటకు నిన్ను ఏర్పాటు చేసుకున్నవాడును నేనే అంటే, ప్రభు దగ్గర ఒక సూచన అడిగినప్పుడు ప్రభు ఆయన తీసుకొచ్చిన ఆహారమును ఆ మాంసమును మరి ముట్టగా మరి అగ్నితో అది దహించబడింది. మనం 22వ వచనంలో చదువుతాం, గిద్యోను యెహోవా దూత అని తెలుసుకొని ఆహాహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితిన్నా నేను. ఇలాంటి సందర్భాన్ని చూచిన గిద్యోను భయపడుతూ మరి ప్రభువుని నేను చూచాను నేను మరణిస్తానేమో అన్న భయం అతన్ని ఆవరించి ఉన్నప్పుడు యెహోవా అతనితో మాట్లాడుతున్నాడు, గిద్యోను నీకు సమాధానము కలుగునుగాక నీవు చావవు భయపడవద్దు అని గిద్యోనుతో మాట్లాడుతున్న మాట ఈ వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి కొన్ని సందర్భాల్లో మనుషుల జీవితాలలో భయం, బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో భయపడవద్దు అని ప్రభు సెలవిచ్చాడు. మనము వేటికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది గాఢాంధకార పరిస్థితి అయినా, ఒకవేళ అది ఎంత బలహీనత అయినా, శ్రమ అయినా, సమస్య అయినా భయపడాల్సిన అవసరం లేదు. గిద్యోను మరణ భయము కలిగి నేను చచ్చిపోతానేమోనన్న భయంతో ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు నీవు చావవు నీకు సమాధానము కలుగునుగాక అని ప్రభు గిద్యోనుతో మాట్లాడుతూ మంచి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చాలామంది ఈ వాక్యం వింటున్న వారి జీవితాల్లో ఒకవేళ మరణ భయం ఆవరించిందేమో, ఇక నేను బ్రతకను చచ్చిపోతానేమోనన్న, అది అనారోగ్య పరిస్థితిని బట్టి కానివ్వండి, లేక అప్పుల సమస్యలను బట్టి కానీ, కుటుంబ పరిస్థితులను బట్టి కానీ భయపడుతూ మరణమే శరణ్యం అని ఒకవేళ మీరు భావిస్తున్నారేమో భయపడవద్దు. మనతో ఉన్నవాడు మన దేవుడైన యెహోవా, ఆయన మనకు ధైర్యం ఇవ్వగలిగిన దేవుడు, మనకు సమాధానం ఇవ్వగలిగిన దేవుడు, ఎలాంటి అనారోగ్యమైన స్వస్థపరచగలిగిన దేవుడు, ఎలాంటి ఆర్థిక సమస్య నుంచైనా మనల్ని విడిపించగలిగిన వాడు, ఒకవేళ కుటుంబ సమస్య అయినా ప్రతి సమస్యకు మన జీవిత వ్యధలందు జవాబు మన ప్రభువు మనకు సమాధానమును ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ప్రకటించిన సమాధానములో స్వస్థత ఉంది, ఆయన ప్రకటించే సమాధానములో మేలుంది, ఆయన ప్రకటించే సమాధానములో ఎంతో గొప్ప అభయం, శుభం ఇవన్నీ కూడా సిద్ధపరచబడ్డాయి. కాబట్టి యెహోవా గిద్యోనుతో అంటున్నాడు నీకు సమాధానము నీవు చావవు అని ప్రభు గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సందర్భాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేసేది, యెహోవా నామమున అతను బలిపీఠము కట్టి ఆ బలిపీఠము దగ్గర ఏమని పేరు పెట్టాడంటే యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడు. నిజమే, మిద్యానీయుల వలన వారికి నెమ్మది లేదు, సమాధానం లేదు. ఇలాంటి సందర్భంలో దేవుడు గిద్యోన్ని ఏర్పాటు చేసుకొని గిద్యోనుకు సమాధానం చెప్పాడు. గిద్యోనుకు మాత్రమే కాదు, గిద్యోను ద్వారా ఇశ్రాయేలు అందరికీ నెమ్మది కలిగించాలని, సమాధానం కలిగించాలని దేవుడు నిర్ణయించాడు. అందుకోసం గిద్యోను దేవుని సముఖములో బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, మీ జీవితాలలో దేవుడు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివితే, ఆయనతో నీవు సహవాసం చేసిన ఎల్లా నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో మనం సహవాసం చేస్తే దేవుడు మనకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సమాధానానికి దేవుడు కర్త అయి ఉన్నాడు. ఆ సమాధానం నీ కుటుంబంలో నీ జీవితంలో నువ్వు పొందాలంటే దేవునితో సహవాసం చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆయనతో సహవాసం నీవు సమాధానం పొందటానికి కారణమవుతూ ఉంది. కాబట్టి దేవునితో సహవాసం చేసే అనుభవం ప్రతి ఒక్కరూ సంపాదించుకోవాలి. చాలామంది ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇంట్లో ఉంటున్నారు. ప్రభుత్వం వారు బయటికి వెళ్ళొద్దని హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. మనం మన ఇళ్లలోనే ఉన్నాం. ఇళ్లల్లో ఉన్న మనకు దేవుడిచ్చిన అవకాశం దేవునితో సహవాసం చేయటానికి, దేవుని సన్నిధిలో మనం నెమ్మదిగా బ్రతకాలి అంటే ప్రార్థన చేయటానికి. దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నీకు సమాధానం దొరుకుతుంది. సమాధానం కావాలని ఆశిస్తున్న ప్రియమైన దేవుని పిల్లలారా, తప్పకుండా దేవునితో మీరు సహవాసం చేయండి. అందుకని ప్రభు తన వాక్యంలో హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, ఈ స్థలమందు సమాధానము నిలుప ననుగ్రహించెదను అన్న వాక్యం అందులో మనం చదువుతాం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ
మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించెదను. ఇదే సైన్యముల అధిపతి యెహోవా వాక్కు. ఇక్కడ మనం చదువుతున్న వాక్య భాగంలో ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. మరి దేవుని మందిరములో మహిమ ఉంది, ఇంతకు ముందున్న మహిమ కంటే మించిన మహిమ దేవుడు తన పిల్లలకి ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. మందిరమును మహిమతో నింపటం మాత్రమే కాదు, దానిలో సమాధానము నిలుప అనుగ్రహిస్తానన్న వాగ్దానం సైన్యములకు అధిపతి యెహోవా సమాధానకర్త అయిన దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే, మనకు సమాధానం ఇవ్వటానికి ప్రభు ఏర్పాటు చేసిన ఆయన సన్నిధి సహవాస అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఆలయమైన మనము దేవుని మహిమతో నింపబడే పరిస్థితుల్లోనికి వెళ్ళాలి. మన ప్రభు మనకిస్తున్న వాగ్దానములో సమాధానము ఇస్తాను అని సెలవిస్తూ ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన చేసిన వాగ్దానం మనం చదివితే యోహాను సువార్త 14:27 చదువుదాం. శాంతిని మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. యేసు ప్రభు ద్వారా కూడా వాగ్దానం చేయబడినది శాంతి. అందుకని యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిన ఆ సందర్భం ఆయన సమాధాన కర్తగా ప్రస్తావించబడ్డారు. ఆయన సమాధానానికి కర్త అయి ఉన్నాడు. ఆయన మనకు శాంతిని సమాధానాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యేసు ప్రభు ద్వారా అనేక మంది శాంతిని సమాధానమును పొందిన అనుభవాలు ఉన్నాయి. ఆయనతో సహవాసం అంటే ఆయన దగ్గరికి రావటమే. పాపాత్మురాలైన స్త్రీ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆమె పాపములు క్షమింపబడి సమాధానముతో వెళ్ళిన సందర్భం లూకా సువార్త 7:50 చదివితే ఆమె పాపములు క్షమించబడి సమాధానముతో వెళ్ళిన వాక్య భాగం మనకు కనబడతా ఉంది. అలాగనే మనం ప్రభు అయిన యేసు దగ్గరికి వచ్చిన రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే సమాధానం పొందిన సందర్భం లూకా సువార్త 8:48 మనం చదువుతాం. ఈలాగు ప్రభు దగ్గరికి రావటం అంటే ఆయనతో సహవాసం చేయటమే. ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నీకు సమాధానము, నీవు చావవు, భయపడవద్దు. ఈ వాగ్దానం మాట మీరు తీసుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తన శిష్యులను సేవా పరిచర్య కొరకై పంపించే సందర్భంలో కూడా వారికి ఏమాట సెలవిచ్చి పంపాడు అంటే మత్తయి సువార్త 10:12 చదువుదాం. ఆ ఇంటిలోనికి ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును. ఇక్కడ మనం చదువుతున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిష్యులను పంపించే సందర్భంలో ఆయన సేవకులు ఏ ఇంటిలోకి వెళ్తారో ఆ ఇంటికి శుభం చెప్తారు, అనగా సమాధానం చెప్తారు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ సమాధానం ఆ ఇంట్లో నిలిచి ఉంటుంది, అనగా ఆ సమాధానములో స్వస్థత, క్షేమం, సంతోషం, మేలు ఇవన్నీ కూడా ప్రభు సిద్ధపరిచాడు. ఈలాగు గిద్యోనుతో దేవుడు నీకు సమాధానము, నీవు చావవు, భయపడొద్దని సెలవిచ్చినప్పుడు యెహోవా నామమున బలిపీఠము కట్టి యెహోవా సమాధానకర్త అని గిద్యోను అక్కడ పేరు పెట్టాడు. నిజమే, గిద్యోను బలిపీఠము కట్టి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టిన సందర్భంలో మనం చదువుతాం ఈ న్యాయాధిపతి గ్రంథం 7:13-15 మీరు చదువుతూ ఉంటుంటే మిద్యానీయులలో ఒకడు ఒక కలకంటాడు. దాని భావం చెప్తున్న సందర్భములో ఆ కల చెప్తున్నాడు, దాని యొక్క భావాన్ని గురించి చెప్తున్నప్పుడు గిద్యోను కూడా చాటున వింటున్నాడు. ఏమిటయ్యా ఆ కల అంటే, ఇదిగో ఇస్రాయేల్లోంచి యవల రొట్టె ఒకటి మన గుడారాల మీద పడితే అది కూలిపోయింది, ఆ యవల రొట్టె ఏదో కాదు గిద్యోను ఖడ్గమే అనే ఆ మాట వినగానే గిద్యోను సంతోషించి తల వంచి దేవునికి నమస్కారం చేసి ప్రభు మిద్యానీయుల మీద ఇశ్రాయేలీయులకు ఇవ్వబోతున్న విజయాన్ని బట్టి సంతోషించి ఆనందించాడు. వారి బాధను ప్రభు తీసివేసి గిద్యోను ద్వారా గిద్యోనికే సమాధానం కాకుండా ఇశ్రాయేలీయులందరికీ కూడా నెమ్మది కలగడానికి అది కారణమైంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము బలిపీఠము కట్టిన అనుభవాలు ఉండాలి. దేవుని సముఖములో మనము బలిపీఠములు కట్టినప్పుడు తప్పకుండా మన పరిస్థితులు ఏవైనా కావచ్చు, దేవుడు తప్పకుండా మనకు సమాధానాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మరొక భక్తుని మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను. ఆదికాండం 26:25 అక్కడ
అతడు ఒక బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్య భాగంలో ఇస్సాకు బెయేర్షెబాలో బలిపీఠము కట్టిన అనుభవాన్ని గురించి వ్రాయబడింది. అంతకుముందు 26వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదివితే, అబ్రహాము దినములలో వచ్చిన కరువు ఇస్సాకు దినములలో కూడా వచ్చినప్పుడు ఇస్సాకు మరి ఫిలిస్తీయుడు రాజైన అబీమెలెక్ దగ్గరికి వెళ్ళాడు. మరి గెరారులో అతడు నివసించిన సందర్భాన్ని గురించి మీరు పైన నుంచి చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. గెరారులో నివసించిన ఆ సందర్భంలో మరి ఇస్సాకును దేవుడు దీవించటం, ఇస్సాకు దేవుని వలన ఆశీర్వదింపబడటం, బహుబలమైన జనముగా ఉండటం అబీమెలెక్ చూచి, నువ్వు ఇక్కడ ఉండకూడదు, మా మధ్య ఉండకూడదు, నువ్వు మాకంటే బలవంతుడు అని తెలియజేసినప్పుడు మరి ఇస్సాకు అక్కడి నుండి బయలుదేరి గెరారు లోయలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఇస్సాకు అక్కడ తండ్రి ఏ బావులనైతే త్రవ్వించాడో వాటిని ఫిలిస్తీన్లు పూడ్చివేస్తే మరలా ఆ బావులను త్రవ్వించారు. పూడ్చివేయబడిన బావులను ఇస్సాకు త్రవ్వుతూ ఉన్నప్పుడు ఫిలిస్తీన్లు అతని మీద అసూయపడ్డారు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఇస్సాకు వర్ధిల్లుతున్నాడు. మీరు 26:12 చదువుతూ ఉంటుంటే ఇస్సాకు ఆ దేశమందున్నవాడి విత్తనము వేసి 100 అంతల ఫలము పొందెను. అతడు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. ఫిలిస్తీన్లు అతని మీద అసూయపడిరి అనే మాట మనం అక్కడ చదువుతాం. అసూయ, ఒక వ్యక్తి అభివృద్ధి పొందుతుంటే, ఒక వ్యక్తి ఆశీర్వాదం పొందుతుంటే అసూయపడే విధానం. నేను అంటాను, దేవుడు తన పిల్లలను ఎంత ఆశీర్వదిస్తాడంటే ఇతరులు అసూయపడేటంత ఆశీర్వదిస్తాడు ఆయన. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఎవరైనా మీ మీద అసూయపడతా ఉంటుంటే బాధపడబాకండి, భయపడబాకండి, ఇంకా ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. కాబట్టి దేవుడు అంతగా ఆశీర్వదించాడు ఇస్సాకుని. గెరారు లోయలకి వెళ్ళాలు. తన తండ్రి తవ్వించిన బావులను ఫిలిస్తీన్లు మన్ను వేసి పూడ్చివేస్తే మరలా త్రవ్వించాడు. త్రవ్వుతూ ఉంటుంటే ఒక్క బావి త్రవ్వగానే ఫిలిస్తీన్లు అతనితో గొడవపడి ఇది మాదే అన్నారు, ఇంకోటి త్రవ్వితే అది కూడా మాదే అన్నారు. ఇలాగు ఫిలిస్తీన్లు అతని మీద పోట్లాడుతున్నారు, జగడమాడుతున్నారు. సమాధానం లేని స్థితి ఫిలిస్తీన్లకు, మరి ఇస్సాకు సంబంధికులకు నెమ్మది లేని పరిస్థితి, వాతావరణం. మరలా అతడు ఒక బావి తవ్వాడు, రహబోతు అని పేరు పెట్టాడు. జగడమాడినంత మాత్రాన వారు అసూయతో లేరని కాదు సుమా, వారు అసూయతోనే ఉన్నారు. అక్కడి నుంచి ఇస్సాకు బయలుదేరి బెయేర్షెబాకు వెళ్ళిపోయాడు. బెయేర్షెబాలోకి వెళ్ళిన తర్వాత బెయేర్షెబాలో అతడు ఒక బలిపీఠము కట్టాడు. బలిపీఠము కట్టి దేవుని స్తుతించి మహిమపరిచి ఘనపరిచాడు. అబ్రహాము బలిపీఠము కట్టిన అనుభవాలు ఉన్నాయి. మన పితరుడు అబ్రహాము బలిపీఠములు కట్టాడు. అదే లక్షణం ఇస్సాకుల్లో కూడా వచ్చింది. ఇస్సాకు కూడా బలిపీఠము కట్టాడు. ఈ బలిపీఠము కట్టిన తర్వాత ఎలాంటి స్థితిగతి పరిస్థితి ఏర్పడింది అంటే 26:27 నుంచి, ఇస్సాకు మీరు నా మీద పగబట్టి మీ యొద్ధ నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చితురని వారిని అడగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయ్యుండుట చూచితిమి కనుక మాకును మీకును మధ్య ఒక ప్రమాణం ఉండవల్లని మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానముతో పంపివేసితిమి కనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు మనము నిబంధన చేసుకుంటమని అనుకుంటమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము నొందినవాడవనిరి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణము చేసుకొనిరి. తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు ఆయన యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. చూడండి, అంతకుముందు జగడం, అంతకుముందు గొడవ. ఎప్పుడైతే బెయేర్షెబాలో ఇస్సాకు బలిపీఠము కట్టాడో, బలిపీఠము కట్టిన తర్వాత ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెక్ మరలా ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. ఇస్సాకు అంటాడు, మీరు నా మీద పగబట్టారు, నన్ను పంపించి వేశారు, తోలివేశారు, మరలా నా దగ్గరికి ఎందుకు వచ్చారు అన్నప్పుడు వారు ఇస్సాకుతో ప్రమాణం చేయడానికి ఇష్టపడ్డారు. ప్రమాణం చేసుకున్నారు, వారికి ఆహారం పెట్టాడు, సమాధానంగా వాళ్ళు వెళ్ళిపోయారు. బలిపీఠము కట్టిన తరువాత సమాధాన స్థితి ఏర్పడింది. ఇంతకుముందు వారి శత్రువులు ఎప్పుడైతే బలిపీఠము కట్టి దేవుని సముఖములో ప్రార్థనలు చేసి బలులు అర్పించాడో, సమాధానం మరి ఏర్పరచబడిన సందర్భం ఈ వాక్యంలో మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది చాలామందితో సమాధానం లేని స్థితిలోనే కొనసాగుతూ ఉన్నారు. ఇమానుయేల్ బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు, దైవజనులు రెవరెండ్ ఇశ్రాయేలు గారు ఆయన తెలియజేశారు. ఏమన్నారంటే, ఇంటి నుంచి పార్లమెంటు దాకా సమాధానం లేదని, కుటుంబంలో సమాధానం లేదు,
కుటుంబంలో భార్య భర్తలు ఒకింట్లోనే ఉంటున్నారు. ఏఎం పిఎం అంటే ఎడమొఖం పెడమొఖం, పొద్దున్న సాయంత్రం కాదు సుమ, ఒకింట్లోనే ఉంటారు. వారికి సమాధానం ఉండదు, తల్లిదండ్రులకు పిల్లలకు నెమ్మది లేని పరిస్థితులు. కారణం ఏంటంటే ఇంట్లో బలిపీఠము లేదు, ఇంట్లో దేవుని సన్నిధి లేదు, దేవుని సహవాసం లేదు. ఈరోజు నీ కుటుంబంలో సమాధానం కోల్పోవటానికి కారణం బలిపీఠం ఉందా లేదో తప్పకుండా పరిశీలన చేసుకో. నీ ఇంటిలో నుండి రక్షణను గూర్చిన సునాదము వినబడాలి, సహవాస అనుభవం కనబడాలి. ఈ లాక్డౌన్ పీరియడ్లో మరింతగా దేవునితో సహవాసం చేయండి. ఒకవేళ అది ఎట్లాంటి నెమ్మది లేని పరిస్థితి అయినా సమాధానం ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. ఇస్సాకు ఫిలిస్తీన్లకు మధ్య సమాధానం దేవుడు బలిపీఠము కట్టడం వలన అనుగ్రహింపబడితే గిద్యోనికి సమాధానమే కాకుండా గిద్యోను వలన మరి ఇస్రాయేలీలు కూడా దేవుని చిత్తమును నెరవేర్చడం వలన నెమ్మది వాతావరణం ఏర్పడిన పరిస్థితి మరి దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రస్తుతం మనం చాలా ఇబ్బందికరమైన శ్రమ కాలంలో ఉన్నాం. ఈ సమస్యల కాలంలో కలవరానికి గురవుతున్నారు. నెమ్మది లేని పరిస్థితులు మన రాష్ట్రం, మన దేశం, ప్రపంచం అనుభవిస్తూ ఉంది. ఇందుకు మూలం ఏంటంటే కరోనా. కరోనా వైరస్ మరి ప్రపంచాన్ని ఆవరించి అనేక మంది ఆనందాన్ని హరించి వేసి నెమ్మది లేకుండా కుటుంబాలు ఈరోజు జీవిస్తూ ఉన్నాయి. సమాధానం లేకుండా దేశాలు జీవిస్తూ ఉన్నాయి. దేశాధినేతలు కావచ్చు, సామాన్యుడు కావచ్చు, ఎవరు కూడా నెమ్మది లేని పరిస్థితులు. ఇలాంటి ఒక సందర్భాన్ని దేవుని వాక్యంలో నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి మీరు వాక్యములో దినవృత్తాంతములు మొదటి గ్రంథం 21:26 చదువుదాం. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠము మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరమిచ్చాను. ఇక్కడ మనం చదువుతున్నాం దావీదు కట్టిన బలిపీఠాన్ని గురించి ఇక్కడ రాయబడింది. దావీదు ఎందుకు బలిపీఠం కట్టాడు అనేది మనం పరిశీలన చేస్తూ ఉంటే మొదటి వచనం చదువుతున్నప్పుడు దినవృత్తాంతములు మొదటి గ్రంథం 21:1 మొదటి వచనం. సాతాను ఇస్రాయేలీలకు విరోధముగా లేచి ఇస్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఇక్కడ దావీదుని సాతాను ప్రేరేపించాడు, ఇస్రాయేలీని లెక్కించడానికి ప్రేరేపించాడు, యోవాబుకు సెలవిచ్చాడు ఇస్రాయల్ లెక్కించు అని. యోవాబు అంటాడు ఎందుకు ఈ ఆలోచన నీకు వచ్చింది, ఇంతకుముందు కంటే 100 ఎక్కువ మందిని దేవుడు చేస్తాడు, ఎందుకు లెక్కించుతున్నావు అంటే దావీదు రాజు కాబట్టి మరి ఆయన చెప్పిన మాట పాటించాల్సిందే గనుక యోవాబు లెక్కించడానికి సిద్ధపడ్డాడు. ఈ సమయంలో దావీదు దేవుని మాటను మర్చిపోయాడు, దేవుని వాక్యమును పరిగణలోనికి తీసుకోలేదు. సాతాను ప్రేరేపణ తొందర కలిగించింది అతన్ని. మరి ఒకవేళ జనసంఖ్యను లెక్కించేటప్పుడు అతడు చేయాల్సిన పని ఏంటంటే మోషే ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు పాటించాలి, కానీ పాటించాల. ఒకసారి మీరు చదువుతారా నిర్గమకాండం 30:11 వచనాలు చదవండి. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను మీరు ఇశ్రాయేలులను లెక్కింపవలను, వారు లెక్కింపబడిన వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము ఇచ్చుకొనవలను. అలాగు చేసిన ఎడల వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగుళ్ళు పుట్టదు. ఇక్కడ మనం చదువుతున్నాం ఒకవేళ ఇస్రాయేలీలను లెక్కించేటప్పుడు ప్రతి వాని కొరకు ప్రాణ పరిక్రయ ధనము ఇవ్వాలి, అనగా బలి అర్పించాలి. ఈ బలి అర్పించకుండా దావీదు చేసిన పని ఏమిటంటే జనసంఖ్య లెక్కించాడు. అలాగూ దేవుని వాక్య ప్రకారం ప్రాణ పరిక్రయ ధనము దేవునికి సమర్పిస్తే వారిలో ఏ తెగుళ్ళు పుట్టదు. ఇతరుడు అలాగూ చేయిల జనసంఖ్యను లెక్కించాడు. కాబట్టి జరిగింది ఏంటో తెలుసా? సమూయేలు గ్రంథం 2:24:15 చదివితే ప్రభు ఇశ్రాయేలు మధ్య తెగుళ్ళు పంపించాడు. తెగుళ్ళు పంపిస్తే ఆ తెగుళ్ళ వలన 70,000 మంది చచ్చిపోయారు. ఒక్కడు దావీదు పొరపాటు చేశాడు, ఒక్కడు చేసిన పొరపాటు వలన ఇశ్రాయేలులో 70,000 మంది తెగుళ్లకు గురై చనిపోయారు. కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో ఒక్కడు, కొంతమంది అంటారుగా ఉంటాడు ఇంటికి ఒకడని, లేకపోతే వంశానికి ఒకడు ఉంటాడంటారే, అలాంటి వాడి వల్ల ఇంటికి నష్టం మరి వంశానికి నష్టం అన్నట్లు, ఇబ్బంది అన్నట్లు చాలామంది ఆ గౌరవ మర్యాదలు కలిగిన వారు పెద్దలు ఉంటారు, కానీ ఎవడో ఒక్కడి వలన నష్టం లేకపోతే అవమానం వచ్చే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. బైబిల్లో మీరు చదువుతూ ఉంటుంటే ఆకాను ఒక్కడే పాపం చేసింది, కానీ ఆకాను కుటుంబం అంతటిని కూడా ఆకోరులోయలో కొట్టి చంపేశారు. వేసింది ఒక్కడే తప్పు,
కానీ ఆకోరు లోయలో కొట్టి ఇంటి వారందరినీ చంపివేశారు. దానికి ఆకోరు లోయ, బాధాకరమైన లోయ అని పేరు పెట్టారు. గెహాజీ ఒక్కడే అనవసరంగా ఆశించాడు నయమాను దగ్గర ఉన్న సొమ్ముని. ఎలీషా దాన్ని వద్దనుకున్నాడు, గెహాజీ దాన్ని ఆశించాడు. అప్పటికి ఎలీషా అడిగిన ఎక్కడికి వెళ్ళలేదని అబద్ధం. ఒక్కడు చేశాడు పొరపాటు, తన సర్వ సంతతికి కుష్ఠరోగం అంటించుకున్నాడు ఒక్కడే. అలాగే దావీదు ఒక్కడే చేసింది, కానీ మరి దావీదును బట్టి 70,000 మంది ఇస్రాయిల్ చచ్చిపోయారు. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, బుక్కావాని తైలములో చచ్చిన ఈగ పడుట చేత పరిమళమంతా కంపుకుంటున్న అంటాడు ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనంలో. కాబట్టి పరిమళమందొక ఈగ పడి చచ్చిన కంపేగా అని ఇమానుయేల్ బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దైవజనులు ఇస్రాయేల్ గారు పాట రాశారు. పరికించుకొనుము ప్రియుడ, పరిశుద్ధ బ్రతుకు కలదా, పరిమళములో ఒక్క ఈగ పడితే మొత్తం చచ్చిపోద్ది. కాబట్టి ఇస్రాయిల్ని లెక్కించేటప్పుడు బలులు అర్పించవలసిన వాడు, ప్రాణ పరిక్రయ ధనము చెల్లించవలసిన వాడు చెల్లించలేదు గనుక, మరి సమాధాన బలు చెల్లించలేదు గనుక మరి తెగుళ్ళు ప్రారంభించబడ్డాయి. ఇది ఆపివేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? సమాధానం దేవుని ద్వారా పొందాలంటే సమాధాన బలు అర్పించాలి. అందుకని ఇప్పుడు దావీదు 21వ అధ్యాయం 26వ వచనములో అరౌనా కళ్ళమ దగ్గర సమాధాన బలులు అర్పించాడు. ఎప్పుడైతే సమాధాన బలు అర్పించాడో తెగుళ్ళు కలుగు చేసిన దేవుని దూత దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో వేసెను. కాబట్టి ఇప్పుడు సంహరిస్తున్న దేవుని దూతకు ప్రభువే ఆజ్ఞాపింపగా కత్తి వరలో పెట్టింది. ఇప్పుడు బలిపీఠం కట్టడం వల్ల ఎంత ప్రయోజనం ఉందంటే సమూయేలు గ్రంథం 2వ గ్రంథంలో 24వ అధ్యాయం 25వ వచనం మీరు చదివితే, దేశము కొరకు చేయబడిన విజ్ఞాపన దేవుడు ఆలకించి తెగుళ్ళు నిలిచిపోయేటట్లు ప్రభు చేశాడు. విజ్ఞాపన ప్రభు ఆలకించాడు, దేశము కొరకు చేయబడిన విజ్ఞాపన అంగీకరింపబడి తెగుళ్ళు నిలిచిపోయినాయి. ఈరోజు ఒకవేళ మన బలహీన పరిస్థితులను బట్టి మన కుటుంబానికి నష్టం జరుగుతుందేమో, మన పాపమును బట్టి మనం రోగాన్ని కొనిదెచ్చుకున్నామేమో, మన అవిధేయతను బట్టి మన కుటుంబానికి శ్రమ కలిగిస్తున్నామేమో, నేను అంటున్నాను ఈరోజు నువ్వు దేవుని సముఖంలో బలిపీఠము కట్టి నీ పాప ప్రాయశ్చిత్తం కోసం ప్రభు సముఖంలో ప్రార్థన చేయి. ప్రభు నిన్ను క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన నిన్ను క్షమించి నీ మీదకు వస్తున్న కీడును, నీ మీదకు వచ్చిన తెగుళ్ళు, నీ మీదకు వచ్చిన శాపం ప్రభు తీసివేసి అది ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తాడు. నువ్వు బలిపీఠము కట్టుట వలన తెగుళ్ళు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని పిల్లలారా, మీ కుటుంబంలో శ్రమ ఉందని తెలుసు, సమస్యలు వస్తున్నాయని తెలుసు, ఇబ్బందులు వస్తున్నాయని తెలుసు, మూలమేంటో తెలుసుకోకుండా ప్రార్థన చేయకుండా ప్రభు సముఖంలో విరిగి నలిగిన హృదయంతో దేవుని వేడుకోకుండా అశ్రద్ధ చేస్తున్నావేమో, శ్రమ అలాగే కంటిన్యూ అవుతుంది. దాన్ని తొలగించుకోవాలంటే బలిపీఠం కట్టిన అనుభవాలు ఉండాలి. అలాగూ దావీదు తన తప్పును తాను తెలుసుకొని బలిపీఠం కట్టి సమాధాన బలులు అర్పించిన తర్వాత దేశంలో తెగులు నిలిచిపోయినాయి అంటే ఎంత సమాధానం వచ్చిందా దేశానికి. గిద్యోను వలన ఇస్రాయిలీలకు సమాధానం బలిపీఠం కట్టడం వలన, అలాగే ఇస్సాకు బలిపీఠం కట్టడం వలన ఫిలిస్తీన్లతో ఇస్సాకు వారికి సమాధానం, దావీదు బలిపీఠం కట్టడం వలన ఇస్రాయిల్ మీదకి వచ్చిన తెగులు నిలిచిపోయి సమాధాన బలు అర్పించడం వలన సమాధానం. ఇలాగ పాత నిబంధనలో ఎన్నో విషయాలు ప్రస్తావించబడ్డాయి. బలిపీఠం అనే అంశంలో సమాధానం గురించిన విషయాలు మనం ప్రస్తావించుకుంటూ పోతే, యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన మాట మనం చదువుతూ ఉన్నప్పుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సమాధానమునకు కర్త అయి ఉన్నాడు. ప్రపంచ ప్రజల కోసం, ప్రపంచ ప్రజల రక్షణ కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన బలి అయిన సందర్భాన్ని గురించి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలం నిలుచు ఒక బలి అర్పించి, అప్పటి నుండి ఇక్కడ మనం చదువుతున్న సదాకాలము నిలుచు ఒక బలి ప్రభు అయిన యేసుక్రీస్తు అర్పించారు. ఈ వాక్య భాగాన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి మానవ రక్షణార్థమై అనుగ్రహింపబడి సర్వమానవ పాప ప్రాయశ్చిత్తార్థమై సిలువలో తన పరిశుద్ధ రక్తమును చిందించి మానవులందరి కోసం ఆయన ఒక్కసారే బలి అయి ఆయనే బలి పశువుగా అర్పింపబడి మానవులందరికీ గొప్ప రక్షణ అనుగ్రహించారు. బలి ఉందంటే బలిపీఠం ఉంది.
బలిపీఠం ఉంది, దాని మీద ప్రభు అయిన యేసే బలి అర్పించిన వాడు, ఆయనే ప్రధాన యాజకుడు, ఆయన మనందరి కోసం బలి అయినవాడు. నేను అంటాను, బలిపీఠం గొప్పదా, బలిపీఠం మీద ఉన్న అర్పణ గొప్పదా అనేది ప్రశ్న వస్తే యేసు ప్రభు ఇదే ప్రశ్న వేశారు. ఒకసారి మీరు చదవండి మత్తయి సువార్త 23:18 నుంచి మనం చదువుతూ ఉంటుంటే, మరియు బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకునవద్దు, అందులో ఏమీ లేదు, కానీ దాని పైనుండు తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది, అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? కాబట్టి అసలు అర్పణము గొప్పది, బలిపీఠములో ఏమి లేదు, అర్పణము గొప్పది. అర్పణము ప్రభు అయిన యేసుక్రీస్తే, ఆ బలిగా అర్పించబడినవాడు యేసుక్రీస్తే, ఆయన గొప్పవాడు. మీరందరూ ఆయన విశ్వసించగలిగితే, కొంతమంది మెటీరియల్ థింగ్స్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు, మెటీరియల్ థింగ్స్ కాదు, యేసు ప్రభు గొప్పవాడు. బలిపీఠం కంటే దాని మీద అర్పణ ఎంత గొప్పదో, అనగా అర్పణ యేసుక్రీస్తు ఉంటే మనందరి కోసం ఆయన అర్పించబడ్డాడు. ఆయనను అంగీకరించగలిగితే, ఆయనను విశ్వసించగలిగితే, ఆయన సమాధానానికి కర్త గనుక, ఆ బలిపీఠం మీద అర్పణను మీరు అంగీకరించడం వలన తప్పకుండా మీ జీవితాల్లో ప్రభు సమాధానమిస్తాడు. ఇలాగూ సమాధానం పొందిన వారు, ఇంతకుముందు నేను మీకు జ్ఞాపకం చేసిన రీతిగా పాపాత్మురాలైన స్త్రీ, ఆమె సమాధానం పొందిందని లూకాసువార్త 7:50 చదివాం. లూకాసువార్త 8:48 రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమె సమాధానం పొందిందని మనం చదువుకున్నాం. నా శాంతిని మీకు ఇస్తున్నానని యేసు ప్రభు చెప్పారు. ఆ సమాధానం కూడా యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది. ఈలాగు బలిపీఠ మీద అర్పణగా అర్పింపబడిన యేసుక్రీస్తు, బలి అర్పణ ఉందంటే బలిపీఠం కూడా ఉంది. ఈ బలి జరిగింది ఒకప్పుడు, ప్రభు దాన్ని అంగీకరించాడు. పరిశుద్ధాత్మ తండ్రి కాలంలోనికి వెళ్తే, కొరింథీయులకు రాసిన 9:13 మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారని, బలిపీఠమునొద్ద కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరగరా? అలాగుననే స్వార్థ ప్రకటించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. ఇక్కడ మనం చదువుతున్నాం, బలిపీఠమును కనిపెట్టుకునేది ఎవరు? ఆలయ కృత్యములు జరిగించేది ఎవరు? దేవుని సేవకుడు. బలిపీఠం దగ్గర కనిపెడుతున్నాడంటే అర్థం ఏంటి? బలిపీఠం మీద అర్పణ అర్పిస్తున్నాడని అర్థం, పరిచర్య ధర్మమును జరిగిస్తున్నాడని అర్థం, సంఘము కొరకు పరిచర్య చేస్తున్నాడు, వారి బాధలో ఉంటే ప్రార్థన చేస్తున్నాడు, ప్రసంగము చేస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, సంఘము కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. ఈలాగు బలిపీఠం దగ్గర దేవుని సేవకుడు బలి అర్పిస్తూ ప్రార్థనా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు, తప్పకుండా సంఘము బాధ్యత దేవుని సేవకుని విషయంలో శ్రద్ధ వహించాలి. సువార్తను జరిగించేవాడు సువార్త వలన పోషింపబడాలని ప్రభు నియమించాడు. కాబట్టి ఇది చాలా శ్రేష్టమైనది. మనం ఏది ఉచితంగా తీసుకోకూడదు, దేవుని వాక్యానుసారంగా దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చాలి. అనగా బైబిల్ గ్రంథంలో, మలాఖీ గ్రంథంలో, నా మందిరంలో ఆహారము నిండినట్లు 10వ భాగం అంతయు నా మందిరపు నిధుల్లోనికి తీసుకొని రమ్మన్నాడు. కాబట్టి సంఘం, మీరు దేవుని వాక్యం వింటున్నారు, తప్పకుండా దేవుని వాక్యానుసారముగా, పాత నిబంధనలో 10వ వంతు రాశారు కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి వారు ఆశీర్వదింపబడిన కొలది, అభివృద్ధి పొందిన కొలది ప్రభువుకి ఇచ్చారు. దేవుని సేవకుని విషయంలో సంఘమా, అలాంటి బాధ్యతలు కలిగి ఉండండి. ఎందుకంటే బలిపీఠం మీద బలర్పించేవాడు దేవుని సేవకుడు, ఆయన విషయంలో మీరు బాధ్యత వహించాలి. తప్పకుండా ఆయన గుర్చిన భారము మీరు వహించాలి. ఎందుకనగా ఆయన వల్ల మీరు మరి ఆత్మ సంబంధమైన వాటిని సంపాదించుకుంటున్నారు. ఇదే కొరింథీయులకు రాసిన 9:7 చదవండి. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయున ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? ఇక్కడ మనం చూస్తున్నాం, ఎవడైనా సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేస్తాడా? సొంత ఖర్చు పెట్టుకుని ఎవడు దండులో కొలువు చేయడు కదా. మందన కాచి మందపాలు త్రాగని వాడెవడు? ద్రాక్ష తోట వేసి ద్రాక్ష పండ్లు తినని వాడెవడు? అలాగే 11వ వచనంలో, ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైనవి కోసుకొనుట గొప్ప కార్యమా? ఆత్మ సంబంధమైనవి దేవుని సేవకుడు విత్తుతున్నాడు. ప్రార్థన వాక్యమా, మీ బాధల్లో ప్రార్థనలు చేయటమా, ఇవన్నీ ఆత్మ సంబంధమైనవి. మీ కుటుంబ వ్యక్తిగత క్షేమం కోసం దేవుని సేవకుడు ప్రయాసపడతా ఉంటుంటే మీరేం చేస్తున్నారు దేవుని సేవకుని విషయాల్లో? బలిపీఠం దగ్గర బలర్పించే దేవుని సేవకుని విషయంలో మీ బాధ్యత ఎంతవరకు ఉంది ఒకసారి పరిశీలన చేసుకోండి. కొన్నిసార్లు దేవునికి ఇచ్చే విషయాల్లో చాలా వెనకబడి ఉంటున్నాం. దేవునికి ఇవ్వటం నేర్చుకోండి. ఇచ్చుట మంచిది, ఇచ్చి పెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరని ఉంది. కాబట్టి బలిపీఠం దగ్గర పరిచర్య చేస్తున్న వారికి తప్పకుండా ఆ బాధ్యత సంఘం కలిగి ఉండాలని ప్రభు సేవకుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యోపదేశము చేయువానికి వాక్యోపదేశము పొందువాడు మంచి పదార్థములన్నింటిలో భాగమివ్వాలి. లేకపోతే ప్రయోజనం ఏముంది? నువ్వు దేవుని ఆత్మ సంబంధమైన వాటిని పొందుతున్నావు,
శరీర సంబంధమైన విషయాల్లో వెనకబడిపోతున్నావు. ఎలా ఉంది నీ ఆధ్యాత్మిక స్థితి ఒకసారి పరిశీలన చేసుకొని ప్రభుకి ఇవ్వటం అలవాటు చేసుకో, ఆశీర్వాదం పొందుతావు. ఇక చివరిగా అనగా దేవుని సేవకుడు బలి అర్పించడం వల్ల ఆ సేవకుడు నీ కోసం ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో సమాధానం, ఆ సేవకుడు నీకు వాక్యం బోధిస్తూ ఉంటుంటే వాటిని విశ్వసించి అనుసరిస్తే నీకు సమాధానం. ఇలాగూ దేవుని సేవకుని వల్ల నెమ్మది శాంతి సమాధానం పొందుతున్నావు. ఇక చివరిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రకటన గ్రంథం 8:3 నుంచి, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుటనున్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరాను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైన ఉన్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగేను. ప్రభు నందు ప్రియమైన వారలారా, ఇంతకుముందు మనం బలిపీఠం కట్టడం వలన సమాధానాన్ని గురించి నేర్చుకున్నాం. బలిపీఠం సమాధానాన్ని ఇస్తుంది. దేవుని సముఖంలో బలిపీఠాలు కట్టి ప్రార్థనలు చేయటం వల్ల ఆ సమాధానంలో స్వస్థత వస్తుంది, మేలు పొందుతాం, క్షేమం పొందుతాం నేర్చు. ఒకవేళ నువ్వు బలిపీఠాలు కట్టకుండా దేవుని సముఖంలో దేవుని ఆరాధించకుండా మహిమపరచకుండా ప్రభు అయిన యేసు క్రీస్తు మన కొరకు బలి అయితే ఆయనను అంగీకరించకుండా ఉన్నావా? నువ్వు ప్రభు అయిన యేసు రాకడలు ఎత్తబడకుండా మిగిలిపోతే వచ్చే పరిణామాల గురించి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. మనం చదివిన 8వ అధ్యాయంలో ఒక దూత బలిపీఠం దగ్గర కనబడుతున్నాడు. ఆ బలిపీఠం మీద నుంచి ధూప ద్రవ్యములు దూత చేతిలో నుండి పొగ పైకి వెళ్ళిపోతుంది. అనగా దేవుని దూత బలి అర్పించుచున్న సందర్భం. ఇంకా మీరు 6వ అధ్యాయంలోకి వెళ్తే ప్రకటన గ్రంథంలో బలిపీఠము గ్రంథం ఉన్న ఆత్మలు ప్రార్థనలు చేస్తున్నాయి, నాదా సత్య స్వరూపి ఎందాక మా నిమిత్తము భూనివాసులకు ప్రతి దండగన చేయక ఉండు అని ప్రార్థన చేస్తూ ఉంటే, మీరు 6వ అధ్యాయంలోనే 4వ వచనం చదువుతూ ఉంటుంటే, మరి ఎర్రని గుర్రం మీద కూర్చున్న ఒకడు భూలోకంలో ఒకరికి సమాధానం లేకుండా చేయటానికి అతని చేతిలో ఒక ఖడ్గము ఇవ్వబడింది అని వ్రాయబడింది. గుర్రం వేగానికి సూచన, గుర్రం బలానికి సూచన. వేగంగా బలంగా లోకం మీదకి శ్రమలు రాబోతున్నాయి. ఖడ్గం యుద్ధానికి సూచన. భయంకరమైన యుద్ధ వాతావరణం ప్రపంచంలో ఏర్పడుతూ ఉంది. ఇప్పటికే 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ప్రపంచం యుద్ధ వాతావరణంతో నింపబడింది. ఆ యుద్ధ వాతావరణంలో ప్రస్తుతం కలుగుతున్న ఈ కరోనా వైరస్ ఒకవేళ ఇది ఒక యుద్ధ సంకేతంగా మనకు కనబడుతూ ఉంటే, మరి ఈ యుద్ధ వాతావరణం అనగా బాంబులు వేయటమే అక్కర్లా, రకరకాల వైరస్లను ప్రవేశపెట్టి దేశాలను పాడు చేసే విధానం దేశాలు కలిగి ఉన్నాయి. ఇంకా ప్రపంచంలో ఇంకా భయంకరమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అన్న మరి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని ఆవరించి ఉంది. ఇప్పటికే ఎన్నో యుద్ధాలు జరిగాయి. యుద్ధ వాతావరణాలు మీరు గమనించండి. ఇప్పటికే ప్రపంచాలు యుద్ధానికి సంసిద్ధపడతా ఉన్నాయి. మీరు వార్తలు చూడండి, ఈ క్లిప్పింగ్స్ కూడా మీరు చూడండి. యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని ఎలా ఆవరిస్తూ ఉందో, మరి ప్రపంచాలు ఎలాంటి హెచ్చరికలు చేస్తూ ఉన్నాయో, ఈ విషయాలన్నింటినీ కూడా మీరు గమనించండి. సమాధానం లేని పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి. ఉరుములు, మెరుపులు, భూకంపం కూడా కలగబోతుందని 8వ అధ్యాయంలో తెలియజేస్తున్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రాకడకు యుగ సమాప్తికి సూచనలను ప్రభు తెలియజేస్తూ అక్కడక్కడ కరువులు, మరి భూకంపములు, యుద్ధాలు కలుగుతాయని మత్తయి సువార్త 24:3 నుంచి ప్రస్తావించబడ్డాయి. నిజమే, ఎక్కడ కరువులు అక్కడక్కడ కరువులు అంటే చూడండి కరువులు ఎలాగ ఉన్నాయో. ఎన్ని చోట్ల కరువు పరిస్థితుల్లో ఈ క్లిప్పింగ్స్ మీరు చూడండి. ఎన్ని చోట్ల యుద్ధ వాతావరణము కలుగుతుందో ఈ క్లిప్పింగ్స్ మీరు గమనించండి. ఎన్ని చోట్ల భూకంపాలు, రకరకాల చోట్ల భూకంపాలతో ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయో ఈ భూకంప వార్తలు కూడా మీరు చూడండి. ఎందుకంటే భవిష్యత్తు అంతా కూడా నెమ్మది లేని పరిస్థితులే, సమాధానం లేని పరిస్థితులే. సమాధానకర్త అయిన యేసుక్రీస్తును నువ్వు అంగీకరించగలిగితే, విశ్వసించగలిగితే సమాధానకర్త అయిన యేసు ప్రభు ఉండే ఆ రాజ్యంలోకి మనం వెళ్తాం. ఆ సమాధానాన్ని మనం పొందాలంటే సమాధానకర్త అయిన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచండి, బలిపీఠములు కట్టండి. ప్రభు మీ కుటుంబాలకు, మీ జీవితాలకు, మన దేశమునకు, ప్రపంచమునకు సమాధానమును అనుగ్రహిస్తాడు. అలాగూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు శాంతి, సంతోష, సమాధాన, స్వస్థత బలిపీఠము కట్టుట వలన మనందరికీ వ్యక్తిగతంగా మీకును దేవుడు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. శ్రేష్టమైన వాక్య సందేశానందించినటువంటి దేవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆరాధనలో భాగంగా ఇది కానుకలు స్వీకరించడానికి ఇవ్వబడుతున్నటువంటి సమయం. మీరు కేటాయించుకున్న స్థలములలో మీ కానుకలను సిద్ధపరచుకుని మీరు మీ సంఘాల సేవకులను కలిసినప్పుడు ఆ కానుకలను అందజేయవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా కానుకలు స్వీకరించబడతాయి.
ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా ఆ దేవా, ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా ఆ దేవా. నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించు దేవా, రక్షింపబడదును. నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించు దేవా, రక్షింపబడదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా మా దేవా, ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా మా దేవా. ఉన్నత స్థలముల నుండు మహిమ గల సింహాసనము, మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము. ఉన్నత స్థలముల నుండు మహిమ గల సింహాసనము, మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము. నీవే మా రాజువు, నీవే మా దేవుడవు. నీవే మా రాజువు, నీవే మా దేవుడవు. నిత్యము నిన్ను సేవించి స్తోత్రింతును, ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా మా దేవా. ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా మా దేవా. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. మన దైవజనులు గనులు శారణ ప్రార్థన మందిర సంఘ కాపరి రెవరెండ్ చంద్రరావు గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ వాక్యం విన్నాం. గిద్యోను బలిపీఠము కట్టుట సమాధానం పొందటానికి కారణమైతే, సమాధానం పొందాలంటే బలిపీఠములు కట్టాలని, మా కొరకై బలి అయిన ప్రభు అయిన యేసు సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చి మాకు శాంతిని సమాధానమునిచ్చి ఉండగా, ప్రపంచం యేసు ప్రభును విశ్వసించు అనుభవంలోనికి నడిపించబడిలాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. విత్తబడిన వాక్యం హృదయాలలో ఫలింపచేయండి, సంఘమును దీవించండి, సరిహద్దులను విశాలపరచండి. సంఘ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి శాంతిని సమాధానమును, సమాధానములో ఉన్న స్వస్థతను అనుగ్రహించండి. ఎంతమంది బలహీనులై ఉన్నారో మీరు ఇచ్చిన అభిషేకముతో ప్రార్థిస్తూ ప్రతి బలహీనతను యేసు నామమున ఆజ్ఞాపించి బంధిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తును అందున్న మహిమలో ప్రతి అవసరత తీర్చండి. ప్రభు, మా రాష్ట్రం, దేశం, ప్రపంచం కరోనా వైరస్తో బాధింపబడి అనేక మంది భయపడుతూ ఉన్న ఈ కాలంలో మా దేశమునకు, మా రాష్ట్రమునకు, ప్రపంచమునకు నెమ్మది దయచేయండి. ఈ టైంలో సర్వీస్ చేస్తున్న డిపార్ట్మెంట్స్ని, ప్రభు, సోషల్ వర్కర్స్ని ప్రత్యేకమైన ఆశీర్వాదముతో నింపండి. మీ సన్నిధి కాంతి మాకు తోడుగా ఉంచండి. యెరూషలేమునకు నిత్యము క్షేమం, ఇశ్రాయేలు సరిహద్దులలో సమాధానము, మీ స్వాస్థ్యమునకు భద్రత కలిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మడిల అపరాధము చేయువాన్ని మేము క్షమించి ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మ శోధంలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవయ్యు నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లైవ్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లైవ్. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మీకు సమాధానమును. ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి రక్షణ, ప్రతి విధమైన మేలు, క్షేమం అనుగ్రహించి ఆయన రాకడకు, రాజ్యము కొరకు మనలో ప్రతి ఒక్కరిని సిద్ధపరచునుగాక, ఆమేన్. మరణాత, మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి శాంతి, సంతోష, సమాధానములు సమృద్ధిగా అనుగ్రహించునుగాక, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి మంగళవారం 8:30 to 9 వరకు వాయిస్ ఆఫ్ ప్రాఫసీ అనే కార్యక్రమం ప్రవచన టెలివిజన్లో నేను సందేశాలు ఇస్తున్నాను. తప్పకుండా మీరు చూడండి, ప్రోత్సహించండి. దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఆ సందేశాల ద్వారా మీరు పొందాలని
మనవి చేస్తున్నాను. ఒకవేళ మీరు మంగళవారం రాత్రి మరి కుదరని పక్షంలో శుక్రవారం ఉదయం 11 గంటలకి మరలా ఇదే ప్రోగ్రాం టెలికాస్ట్ చేయబడుతుంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. దేవుని వాక్య సంబంధమైన ఆశీర్వాదాలు పొంది ప్రభు రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపడవలసిందిగా మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.